అసాంఘిక శక్తులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు ఉక్కుపాదం మోపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసంతో పాటు రాజధాని పరిపాలనా భవనాలు చుట్టూతా పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఉండవల్లి, కరకట్ట, కృష్ణా కెనాల్ తదితర ప్రాంతాల్లో గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ నేరుగా ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో సిబ్బందిలో సైతం హుషారు మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, ముఖ్యమంత్రి నివాసాలు ముట్టడి అనేవి కేవలం మాటలుగానే ఉండేలా కార్యాచరణకు కనీస అవకాశం కూడా లేకుండా కట్టడి చేస్తున్నారు పోలీసులు. పోలీస్ బాస్ పూర్తి స్వేచ్ఛతో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించడంతో అటు పోలీస్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాస్ ఆదేశాలతో హుషారుగా వారి వారి విధులు నిర్వహిస్తున్నారు. గులాంగిరి వద్దు, సలాంగిరితో విధులు నిర్వహించాలని ఎస్పీ విజయరావు సూచించడంతో వారికి స్వతహాగా ఓ బలం ఏర్పడ్డట్టయింది. ఒత్తిడి లేకుండా విధులు సమర్థవంతంగా నిర్వహిస్తామని సిబ్బంది ఆనందంతో విధులు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదం కాదు. ఎవరు వచ్చినా మనకు ఆఫీసర్ అయితే తెలుస్తుంది, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అంటే మనకు తెలుస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా బాబు ఎవరు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడం తప్పలేదు. ఓకే, కొంచెం అలర్ట్గా ఉండాలి. మీ దృష్టికి ఏమొచ్చినా సరే సెట్లో వెంటనే తెలియచేయాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా జాగ్రత్తగా చేయండి. 29 తర్వాత అందరూ కూడా మేము ప్లేసెస్ పంపిస్తాం. అనధికారిక వాహనాలు, అనుమానితులు ఎవరైనా సరే వారికి ముందుగా పోలీసులు ఎదురవుతున్నారు. రాజధాని ప్రాంతం చుట్టూతా పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్బంధాలు, అసెంబ్లీ ముట్టడి, ముఖ్యమంత్రి నివాసాల నిర్బంధం లాంటి మాటలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు పోలీసులు. మాటలు కేవలం మాటలుగానే ఉండాలని, మాటలు కార్యాచరణలోకి రానియకుండా ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు పోలీసులు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మినహా వీఐపీ, వీవీఐపీ జోన్లలో ఏ గుర్తు తెలియని వాహనం వచ్చినా, అనుమానితులుగా ఎవరైనా తారసపడినా సెకండ్ల వ్యవధిలో అక్కడ వాలే విధంగా పోలీసులు వలయం సృష్టించారు. ఆ క్రమంలో సిబ్బందికి తగు సూచనలు చేశారు ఎస్పీ విజయరావు. అనుమానాస్పదం కాదు. ఎవరు వచ్చినా మనకు ఆఫీసర్ అయితే తెలుస్తుంది, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అంటే మనకు తెలుస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా బాబు ఎవరు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడం తప్పలేదు. ఓకే, కొంచెం అలర్ట్గా ఉండాలి. మీ దృష్టికి ఏమొచ్చినా సరే సెట్లో వెంటనే తెలియచేయాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా జాగ్రత్తగా చేయండి. 29 తర్వాత అందరూ కూడా మేము ఈ ప్లేసెస్కి పంపిస్తాం. సిబ్బందితో మమేకమై ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు సమాచారం చరవాణిలో అందించాలని నేరుగా ఎస్పీ చెప్పారు. దీంతో సిబ్బందికి కొండంత బలం వచ్చినట్టయింది. ఆ బలంతోనే వారు మరింత సమర్థవంతమైన విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణా కెనాల్ జంక్షన్ లో అర్బన్ ఎస్పీ విజయరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ లోని ప్రతి అణువు పరిశీలించారు. అనుమానితులను స్వయంగా విచారించారు. రైల్వే భద్రతా సిబ్బందిని సైతం అలర్ట్ చేశారు ఎస్పీ. రైల్వే ట్రాక్ మారుమూల ప్రదేశాలు, అక్కడి రాకపోకలు అన్నింటినీ ఇలా ప్రతి విషయంపై శ్రద్ద పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలు పెట్టి పోలీస్ నిఘా కొనసాగిస్తున్నారు. ఇక రాజధాని ప్రాంతాల్లో పోలీసులు గట్టి ఆంక్షలు విధించారు. పోలీస్ 30 యాక్ట్ తో పాటు 144 సెక్షన్ అమలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు జరిగేంత కాలం ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు అంటున్నారు. పోలీసులు తీసుకున్న ఈ తాజా చర్యలు ఏ దిశగా ఉపయోగపడతాయనేది ఓసారి చూడాల్సిందే.